హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ షార్ట్ ట్రిక్స్లో సెకండ్ పార్ట్ చెప్పేయడానికి వచ్చేసాను. మీకు ఆల్రెడీ మొన్న ఒక షార్ట్ ట్రిక్ చెప్పాను, అందులో ఇంకొక మోడల్ నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను. అది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను మీకు అసలు సమ్ ఏంటి, దాని జనరల్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. మనం కనుక్కోవాల్సిన సమ్ ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × √2 × √2 × √2 సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు జనరల్ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం, ఇలా ఇస్తే మనం సమ్ ఎక్స్ ఈక్వల్ టు క్వశ్చన్లో ఏదైతే ఇచ్చారో అది అనుకుంటాం. సో ఎక్స్ ఈక్వల్ టు √2 × √2 × √2 సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు మనం ఇది మనం ఎజ్యూమ్ చేసుకున్నది ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి. సో దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇప్పుడు మనకి ఏమైంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2 × √2 × √2 సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు కనుక మీరు చూస్తే 2 × ఏదైతే ఉందో √2 × √2 ఇది మొత్తం మనం ఎజ్యూమ్ చేసుకున్న ఎక్స్ వాల్యూనే, చూసారా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2 × x అని రాయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2 x అవుతుంది. దీన్ని కనుక మనం సాల్వ్ చేసుకుంటే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇట్ సైడ్ ఎక్స్ ఉంది, ఇట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఈ ఎక్స్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ఒక ఎక్స్ మిగిలిద్ది ఇట్ సైడ్. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 2. సో ఫైనల్గా దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. అసలు దీని షార్ట్కట్ మీరు చూసారంటే, అసలు దీనికోసమే మనం ఇంత టైం వేస్ట్ చేసింది, అసలు ఏమీ చేయకుండా ఆన్సర్ రాసే ఇచ్చా అని షాక్ అవుతారు. అసలు దీని షార్ట్కట్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి ఈ మోడల్లో ఉన్నప్పుడు ఏ మోడల్, √2 × √2 అలాగా. సో అంటే ఏంటంటే టర్మ్ కామన్గా ఉండాలి, ఆ టర్మ్ ఇంటూ మళ్ళీ స్క్వేర్ రూట్ లోపల అదే రిపీట్ అవ్వాలి. ఇలా ఉన్నప్పుడు మనం ఎస్యూమ్ చేసుకుందాం సమ్ ఎక్స్ ఈక్వల్ టు √A × √A సో ఆన్ ఇన్ఫినిటీ. ఇదే మోడల్లో కదా ఉంది. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత, 2. ఈ ఎగ్జాంపుల్లో ఏ వాల్యూ 2. సో ఫస్ట్ మనం ఈ ఫార్మాట్లో ఉంటే, ఈ ఫార్మాట్లో ఉన్నదాన్ని వాల్యూ తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి చూద్దాం. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలి అంటే డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ ఏ అన్నమాట. ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఏమున్నా సరే ఏ ప్లేస్లో ఎంత వాల్యూ ఉండిద్దో అదే దాని ఆన్సర్ వచ్చింది సాల్వ్ చేశాక. కావాలంటే మీరు ప్రీవియస్ స్లైడ్లో కూడా చూసుకోండి ఒకసారి, దాని ఆన్సర్ మనకి 2 వచ్చింది. ఏ సమ్కైనా మనకు అదే వాల్యూ వచ్చింది. సో బ్లైండ్గా ఇలా ఉంటే కనుక ఏం రాసేయచ్చు అంటే, ఏ వాల్యూ అయితే రిపీట్ అవుతుందో అదే దాని ఆన్సర్ వచ్చింది. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత, 2. సో ఎక్స్ వాల్యూ 2 వచ్చింది అన్నమాట. నేను మీకు ఈ వీడియో యూస్ అయ్యింది అనుకుంటున్నాను. ఈ సమ్ మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి. సో మీకు టైం వేస్ట్ కాకుండా ఇది యూస్ అయ్యింది అని చెప్పి నేను చేశాను. ఇలాంటి మరికొన్ని షార్ట్ ట్రిక్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మీకు మల్టిప్లికేషన్ బదులు మైనస్ వస్తే ఏం చేయాలి అన్నది మా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు దాన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.